అన్ని అనుకున్నట్టుగా జరిగి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యేది ఎవరు కేసీఆర్ ఈ చర్చ గత కొంతకాలంగా జరుగుతుంది ముచ్చటగా మూడోసారి సీఎం అయ్యేది కేసీఆర్ అని స్వయంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు కానీ కేసీఆర్ సీఎంగా స్వీకారం చేసిన ఐదారు నెలలు మాత్రమే కంటిన్యూ అవుతారనే టాక్ ఆ పార్టీ నేతల్లో వినిపిస్తుంది లోక్సభ ఎన్నికలకు ముందో లేక తర్వాత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి రాష్ట్ర బాధ్యతల్ని కేటీఆర్ కు అప్పగిస్తారనే ఆ అభిప్రాయం వ్యక్తమవుతుంది కేసీఆర్ ఇమేజ్ తోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి గెలవాలన్నది బీఆర్ఎస్ వ్యూహం గెలిచిన తర్వాత సీఎం ఎవరవుతారన్నది ఆ పార్టీకి మాత్రమే సంబంధించిన వ్యవహారం ఎన్నికలకు ముందే కేటీఆర్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని టీఆర్ఎస్ లేదు అలాంటి ప్రకటన చేస్తే అది దుస్సాహసమే అవుతుందని ఆ పార్టీకి తెలుసు అందుకే బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం సౌత్ ఇండియాలోనే థర్డ్ టైం సీఎం అయిన రికార్డ్ కేసీఆర్కే సొంతం అని కేటీఆర్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు కానీ అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే జరిగే లోక్సభ ఎన్నికలపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అందులో చేరే అవకాశాలున్నట్టు ఇప్పటికే ఊహాగానాలు వినిపిస్తున్నాయి జాతీయ రాజకీయాల్లో యాక్చురల్ పోషించాలన్నది కేసీఆర్ ఆలోచన అందుకే అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కు సమదూరం పాటిస్తూ పక్క వ్యూహంతో గులాబీ బాస్ అడుగులేస్తున్నారు రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి రాగానే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ని క్రియేట్ చేసి కేటీఆర్కు ఆ బాధ్యతల్ని కేసీఆర్ అప్పగించారు పార్టీకి అధ్యక్షుడు కేసీఆర్ఏ అయినా బీఆర్ఎస్ గా పేరు మార్చిన తర్వాత రాష్ట్రంలో పార్టీకి సంబంధించిన మొత్తం వ్యవహారాల్ని కేటీఆరే చక్కదిద్దుతున్నారు మరోవైపు పాలనా వ్యవహారాల్లోనూ చురుగ్గా ఉన్నారు డీఫ్యాక్టు సీఎంగా వ్యవహరిస్తున్నారనే ముద్ర ఆయనపై ఉండనే ఉంది అనేక శాఖలకు సంబంధించిన సమీక్షా సమావేశాల్లోనూ పాల్గొంటున్నారు ఇటీవల జిల్లాల పర్యటన సందర్భంగా అసెంబ్లీ పార్లమెంటు అభ్యర్థిని కూడా కేటీఆర్ఏ ప్రకటిస్తున్నారు సీఎం తరహాలోనే ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్లలో వెళ్తున్నారు రాష్ట్ర పర్యటనల్లో హెలికాప్టర్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు కేసీఆర్ ని కలవడానికి ఎమ్మెల్యేలకు తగిన అవకాశాలు లేకపోవడంతో వారు కేటీఆర్ ని కలిసి పనులు చక్కదిద్దుకుంటున్నారు ఆయనకు దగ్గరైతే పార్టీలో పదవులు స్థానం టికెట్ ఖాయమనే భావన లీడర్లలో నెలకొంది కేసీఆర్ తర్వాత ఎవరు అని పార్టీ నేతల్ని ప్రశ్నిస్తే వెంటనే కేటీఆర్ అనే సమాధానమే వినిపిస్తుంది పార్టీలో ట్రబుల్ షూటర్ గా రావుకు గుర్తింపున్న నిర్వహణ విషయంలో మాత్రం కేసీఆర్ తర్వాత కేటీఆర్ అనేది స్థిరపడింది తాజాగా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఇద్దరు సొంత పార్టీ నేతల మధ్య విభేదాల పరిష్కారంలో భాగంగా తాడికొండ రాజయ్యను ప్రగతి భవన్కు రావాల్సిందిగా ఆదేశించింది కూడా ప్రాంతీయ పార్టీగా దాదాపు ఇరవై ఏండ్లకు పైగా కొనసాగిన టీఆర్ఎస్ గతేడాది దసరా నుంచి బీఆర్ఎస్ గా మారింది జాతీయ రాజకీయాల్లో యాక్టివ్ అయి నేషనల్ పార్టీగా గుర్తింపు పొందాలన్నది ఆ పార్టీ టాస్క్ కేంద్రంలో చక్రం తిప్పే స్థాయికి ఎదగాలన్నది దీర్ఘకాలిక వ్యూహం గత లోక్సభ ఎన్నికల సందర్భంగానే నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ ఫ్రంట్ పేరుతో పలు ప్రాంతీయ పార్టీలతో కేసీఆర్ సంప్రదింపులు జరిపారు కానీ అది అనుకున్న తీరులో సక్సెస్ కాలేదు దీంతో బీఆర్ఎస్ పేరుతో ఒంటరిగానే వెళ్లేలా ఇతర రాష్ట్రాల్లోకి ఎంట్రీ అవుతున్నారు మహారాష్ట్రలో వందలాది మందిని చేర్చుకుంటూ జిల్లా కేంద్రాల్లో పార్టీ ఆఫీసుల్ని ఓపెన్ చేస్తున్నారు పార్టీ బలపడే యాక్షన్ ప్లాన్ తో బహిరంగ సభల్ని నిర్వహిస్తున్నారు బార్ కిసాన్ సర్కార్ స్లోగన్ తో తనదైన శైలిలో ఇతర రాష్ట్రాల్లో పొలిటికల్ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారు ఎంపీ సీట్ల సంఖ్యని పెంచుకోవడంపై దృష్టి పెట్టారు ఒక పొలిటికల్ ప్రెషర్ గ్రూప్ గా ఎస్టాబ్లిష్ కావాలని గులాబీ బాస్ భావిస్తున్నారు కేంద్రంలో ఏర్పడేది సంకీర్ణ ప్రభుత్వమేననే భావనతో ఏ కూటమి అధికారంలోకి వచ్చినా అందులో చేరడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు అటు బీజేపీ ఇటు తో సమదూరం పాటిస్తున్నట్టు పైకి కనిపిస్తున్నా ప్రధాని మోడీతో కేసీఆర్ ఇప్పటికే రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పేరు తెరపైకి రావడం మూడుసార్లు ఈడీ విచారించడంతో దర్యాప్తు సంస్థల్ని బీజేపీ ఉసిగొలుపుతుందంటూ కేసీఆర్ ఫైర్ అయ్యారు రాజకీయంగా ఎదుర్కొనలేకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతుందంటూ బహిరంగంగా విమర్శించారు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి కాంగ్రెస్ పైకి బాణం ఎక్కుపెట్టారు కేంద్ర ప్రభుత్వంతో తమకు సంబంధమే లేదంటూ స్టేట్మెంట్స్ ఇచ్చిన జూన్ చివరి వారంలో కేటీఆర్ ఢిల్లీ వెళ్లి పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు ఇవి బీజేపీకి దగ్గరయ్యే పొలిటికల్ మీటింగ్లనే ఊహాగానాలు వచ్చాయి ఈ సమయంలోనే బీజేపీకి బి టీం బీఆర్ఎస్ అని రాహుల్ గాంధీ కామెంట్ చేశారు పదేండ్లుగా కేంద్రంలో అధికారానికి దూరమైన కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా గద్దెనెక్కేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగానే భారత్ జోడో యాత్ర చేపట్టింది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పవర్లోకి రావడంతో ఆశలు చిగురించాయి తదుపరి జాబితాలో తెలంగాణ చేరింది ఎలాగూ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో తిరిగి పవర్లోకి వస్తామన్న నమ్మకం ఆ పార్టీలో ఉంది ఈ ప్రభావంతో లోక్సభ ఎన్నికల్లోనూ ఈసారి సీట్లు పెరుగుతాయని ఆశలు పెట్టుకుంది తగిన సంఖ్యాబలం లేకుంటే యూపీఏ కూటమిలో లేని ప్రాంతీయ పార్టీల సహకారాన్ని కోరే ఆలోచన లేకపోలేదు బీజేపీకి బీఆర్ఎస్ బీటీం అంటూ ఇప్పుడు ఆరోపిస్తున్న గులాబీ పార్టీతో పొత్తుండదని రాహుల్ తగేసి చెప్పిన భవిష్యత్తులో మద్దతు కోరే అవకాశాలు ఉన్నాయి సరిగ్గా అలాంటి ఆప్షన్తోనే అఖిలేష్ ద్వారా కేసీఆర్ తన వంతు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు యూపీఏ అయినా ఎన్డీఏ అయినా సంకీర్ణ సర్కార్లో బీఆర్ఎస్ చేరిక అనివార్యమయ్యేలా పావులు కదుపుతున్నారు పాలిటిక్స్ లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరన్న ఫిలాసఫీకి తగినట్టుగా బీఆర్ఎస్ దూరదృష్టితో అడుగులేస్తుంది జాతీయ స్థాయిలో చక్రం తిప్పే చాణక్య వ్యూహంతో కేసీఆర్ వ్యవహరిస్తున్నారు కేంద్రంలో కేసీఆర్ రాష్ట్రంలో కేటీఆర్ ఫార్ములా వర్కౌట్ కావాలన్నది ఆ పార్టీ వ్యూహం నవార్ నెవర్ తరహాలో ఇప్పుడు కాకపోతే ఇక కేటీఆర్ సీఎం అయ్యేది ఎప్పుడు అనే చర్చలకు ఏడాది చివరిలోనే పడనుంది కేసీఆర్ ఫోటోతోని అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లినా కాబోయే సీఎం ఎవరనేది కాలం తేల్చనుంది